దయచేసి వినండి. ట్రైన్ నెంబర్ 1208044 నిజాముద్దీన్ విశాఖపట్నం స్వర్ణ జయంతి. విశాఖపట్నం నుండి బయలుదేరి న్యూఢిల్లీకి ప్రయాణించే ట్రైన్స్లో వన్ ఆఫ్ ద మోస్ట్ లవ్డ్ ఫాస్టెస్ట్ ట్రైనే స్వర్ణ జయంతి ఎక్స్ప్రెస్. సో హాయ్ ఫ్రెండ్స్, ఐ వెల్కమ్ యూ ఆల్ టు మై ఛానల్ రైల్ జ్ఞాన్. ఈరోజు వీడియోలో నేను విశాఖపట్నం స్వర్ణ జయంతి ఎక్స్ప్రెస్ యొక్క హిస్టరీ, అలానే డీటెయిల్స్, అలానే నాకు జరిగిన వన్ ఆఫ్ ద మోస్ట్ ఫన్నీ ఇన్సిడెంట్ మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఈ వీడియో చివరి వరకు చూసి మీకు ఈ ట్రైన్లో ట్రావెల్ ఎక్స్పీరియన్స్ ఉంటే షేర్ చేసుకోండి. అలానే కింద డిస్క్రిప్షన్లో వాట్సాప్ లింక్ ద్వారా నా గ్రూప్లోకి జాయిన్ అవ్వచ్చు. ఇంకా లేట్ చేయకుండా లెట్స్ డైవ్ ఇన్ టు టుడేస్ వీడియో. స్వర్ణ జయంతి ఎక్స్ప్రెస్, యాక్చువల్లీ ఇది ఒక ట్రైన్ కాదు, సిరీస్ ఆఫ్ ట్రైన్స్. ఈ ట్రైన్స్ని 1997 స్వతంత్రం వచ్చి 50 అయిన సందర్భంగా, గోల్డెన్ జూబ్లీ ఇయర్లో ఈ ట్రైన్స్ని ప్రారంభించడం జరిగింది. దానికి తగ్గట్టే ట్రైన్స్కి ఈ పేరుని పెట్టడం జరిగింది. ఈ ట్రైన్స్లో ఆంధ్రప్రదేశ్ నుండి బయలుదేరే ట్రైనే విశాఖపట్నం హజరత్ నిజాముద్దీన్ మధ్య ప్రయాణిస్తున్న స్వర్ణ జయంతి ఎక్స్ప్రెస్. ఈ ట్రైన్ని ఒక సూపర్ ఫాస్ట్ ట్రైన్గానే వారానికి 2 రోజులు నడిచేలా ప్రారంభించారు. ఈ ట్రైన్ నెంబర్ వచ్చేసి 2803-2804 ఉండేది. ఈ ట్రైన్ విశాఖపట్నం నుండి వయా రాయగఢ హజరత్ నిజాముద్దీన్కి చేరుకునే సమత ఎక్స్ప్రెస్ ప్రయాణించే డే స్లాట్ని షేర్ చేసుకుంటుంది. అంటే వారానికి 5 రోజులు సమత ఎక్స్ప్రెస్ ప్రయాణిస్తే మిగిలిన 2 రోజులు, అనగా సోమవారం శుక్రవారం, విశాఖపట్నం స్వర్ణ జయంతి ఎక్స్ప్రెస్ ప్రయాణిస్తుంది. ఈ ట్రైన్ని ప్రారంభించిన దగ్గర నుండి విశాఖపట్నం వారికి కాకుండా ఈస్ట్ అలానే వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్స్ వాళ్ళకు కూడా ఒక మంచి ఆప్షన్ అనేది ఏర్పడుతుంది ఢిల్లీకి చేరుకోవడానికి. ఈ ట్రైన్కి మరలా 2010 రైల్వేస్లో వచ్చిన నంబరింగ్ మార్పులకి ఈ ట్రైన్ యొక్క నంబర్కి ముందు 1 యాడ్ అయ్యి 1-2803-1-2804 మారింది. ఈ ట్రైన్ ఇలా ప్రారంభించినప్పటి నుండి ఒక బైవీక్లీ ట్రైన్గానే ఇప్పటికీ ప్రయాణిస్తుంది. ఈ ట్రైన్ని కనీసం డైలీ కాకపోయినా వారానికి 4 రోజులు నడిచేలా చేయాలని ఎంతోమంది ప్రజలు కోరుకుంటున్నారు. కానీ ఇప్పటికీ ఏ రెస్పాన్స్ లేదు. ఈ ట్రైన్ని సమత ఎక్స్ప్రెస్తో ఉన్న రేక్ షేరింగ్ని తీసివేస్తే తప్ప ఈ ట్రైన్ యొక్క ఫ్రీక్వెన్సీ అనేది పెంచడం చాలా కష్టం. అలానే ఈ ట్రైన్కి 6 మార్చి 2014 నుండి తాడేపల్లిగూడెంలో 3 నెలలు ఎక్స్పెరిమెంటల్ బేసిస్ మీద టెంపరీ హాల్ట్ ఇవ్వడం జరిగింది. తర్వాత ఈ హాల్ట్ని పర్మనెంట్ చేయడం జరిగింది. ఈ ట్రైన్ ప్రయాణించే దూరం వచ్చేసి 2093 కిలోమీటర్లు, ప్రయాణించే సమయం వచ్చేసి 32 గంటల 50 నిమిషాలు దాదాపుగా. ఈ ట్రైన్ 19 స్టాప్స్లో ఆగుతుంది. ఈ ట్రైన్ యావరేజ్ స్పీడ్ వచ్చేసి గంటకి 65 కిలోమీటర్లు, మ్యాక్సిమం పర్మిసిబుల్ స్పీడ్ వచ్చేసి గంటకి 110 కిలోమీటర్లు. ఈ ట్రైన్ ప్రతి సోమవారం శుక్రవారం 1-2803 విశాఖపట్నం జంక్షన్లో ఉదయం 8:20 బయలుదేరి, తర్వాత రోజు అనగా మంగళవారం శనివారం సాయంత్రం 5:10 ఢిల్లీ హజరత్ నిజాముద్దీన్కి చేరుకుంటుంది. ఈ ట్రైన్ తిరుగు ప్రయాణంలో 1-2804 ప్రతి బుధవారం ఆదివారం ఉదయం 5:50 బయలుదేరి విశాఖపట్నంకి తర్వాతి రోజు అనగా గురువారం సోమవారం సాయంత్రం 5:30 చేరుకుంటుంది. ఈ ట్రైన్కి ప్రస్తుతం ఉత్కృష్ట రేక్స్ని ఉపయోగిస్తున్నారు. ఈ రేక్సన్ వచ్చేసి ఈస్ట్ కోస్ట్ రైల్వే. ఈ ట్రైన్ సౌత్ కోస్ట్ రైల్వే జోన్ ఫామ్ అయ్యాక సౌత్ కోస్ట్ రైల్వే జోన్ కిందకు వస్తుంది, అలానే వాల్తేర్ డివిజన్ కిందకు వస్తుంది. ఈ ట్రైన్కి 3 రేక్స్ ఉండగా విశాఖపట్నం హజరత్ నిజాముద్దీన్ సమత ఎక్స్ప్రెస్తో రేక్ షేరింగ్ ఉంది. అలానే రేక్ మెయింటెనెన్స్ అంతా విశాఖపట్నం జంక్షన్లో జరుగుతుంది. ఈ ట్రైన్కి ఎండ్ టు ఎండ్ VAP 7 లేదా VAP 4 లోకోని ఉపయోగిస్తారు. అలానే ఈ ట్రైన్కి విజయవాడ జంక్షన్లో లోకో రివర్సల్ ఉంది. ఈ ట్రైన్కి మొత్తం 24 కోచెస్ ఉండగా వాటిల్లో 2 AC 2-tier coaches, 4 AC 3-tier coaches, 10 sleeper class coaches, 5 second class unreserved coaches, 2 SLR coaches, 1 pantry car coach ఉంటాయి. ఈ ట్రైన్లో ఆన్బోర్డ్ క్యాటరింగ్, ఈ క్యాటరింగ్ కూడా అవైలబుల్ ఆప్షన్స్. ఈ ట్రైన్ ఫేర్ విషయానికి వస్తే సెకండ్ ఏసీ ఫేర్ వచ్చేసి 3,030 రూపాయలు, థర్డ్ ఏసీ ఫేర్ వచ్చేసి 2,100, స్లీపర్ క్లాస్ ఫేర్ వచ్చేసి 810 రూపాయలు. ఈ ట్రైన్ ప్రయాణించే రాష్ట్రాల విషయానికి వస్తే
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, హర్యానా, ఇంకా చివరిగా ఢిల్లీకి చేరుకుంటుంది. ఈ ట్రైన్ విశాఖపట్నంలో బయలుదేరి తర్వాత ఆగే స్టేషన్స్ వచ్చేసి సామల్కోట్ జంక్షన్, రాజమండ్రి, తాడిపల్లిగూడెం, ఏలూరు, విజయవాడ, వరంగల్, బలర్షా, నాగ్పూర్ జంక్షన్, ఇటార్సీ జంక్షన్, భోపాల్ జంక్షన్, ఝాన్సీ జంక్షన్, గ్వాలియర్ జంక్షన్, ఆగ్రా క్యాంట్, మథుర జంక్షన్, చివరిగా ఢిల్లీ హజరత్ నిజాముద్దీన్కి చేరుకుంటుంది. ఈ ట్రైన్లో టికెట్స్ సులభంగా బుక్ చేసుకోవచ్చు, అలానే క్లీన్గా పంక్చువల్గానే ఉంటుంది. కాబట్టి ఈ ట్రైన్కి ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో మాత్రం ఈ ట్రైన్కి ఇంకా కొన్ని చోట్ల హాల్ట్ ఇవ్వాలని ప్రజలు కోరుకుంటున్నారు. విశాఖపట్నం, సామల్కోట్ మధ్య తునిలో స్టాప్ ఇస్తే కనీసం ఆ చుట్టుపక్కల ఉండే వాళ్ళకి ఈ ట్రైన్ ద్వారా ఢిల్లీ చేరుకోవడానికి ఎంతో బాగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే అక్కడ నుండి ఢిల్లీ వెళ్ళాలంటే ఒక్క ట్రైన్ కూడా లేదు. అదేవిధంగా విజయవాడ వరంగల్ మధ్య డోర్నకల్ లేదా ఖమ్మం, అలానే వరంగల్ బలర్షా మధ్య రామగుండం, సిర్పూర్ కాగజ్ నగర్లో స్టాప్స్ ఇస్తే ఈ ట్రైన్ ద్వారా ఢిల్లీ అనే కాకుండా విశాఖపట్నం చేరుకోవడానికి కూడా బాగా ఉపయోగపడుతుంది. ఈ ట్రైన్ని ఫర్దర్గా హజరత్ నిజాముద్దీన్ అక్కడి నుండి ఎలా అయితే సమతా ఎక్స్ప్రెస్ని హిసార్ వరకు ఎక్స్టెండ్ చేయాలని అనుకున్నారో, ఈ ట్రైన్ని కూడా హరిద్వార్ వరకు ఎక్స్టెండ్ చేస్తే ఈ ప్రాంతం వారికి హరిద్వార్ చేరుకోవడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే మిగిలిన ఇంపార్టెంట్ ప్లేసెస్కి ఎక్స్టెండ్ చేసినా కూడా ఈ ట్రైన్కి ఉండే టైం సరిపోదు. సో హరిద్వార్కి ఎక్స్టెండ్ చేస్తే ఈ ట్రైన్ ఎలానో హజరత్ నిజాముద్దీన్కి సాయంత్రం 5:10 చేరుకుంటుంది. కాబట్టి 6:10 హరిద్వార్కి బయలుదేరేలా చేస్తే ఈ ట్రైన్ రాత్రి అరౌండ్ 11:00 హరిద్వార్కి చేరుకుంటుంది. మరలా ఈ ట్రైన్ని 12:15 హరిద్వార్లో బయలుదేరేలా చేస్తే ఉదయం 5:45 ఢిల్లీ హజరత్ నిజాముద్దీన్కి చేరుకుంటుంది. కాబట్టి ఎటువంటి ఇబ్బంది అనేది ఉండదు. అదే డెహ్రాడూన్కి ఎక్స్టెండ్ చేస్తే మాత్రం ఈ టైమింగ్ స్లాట్ సరిపోదు. ఈ ట్రైన్ని ఇలా ఎక్స్టెండ్ చేయడం వలన గోదావరి, విశాఖపట్నం డిస్ట్రిక్ట్స్ వాళ్ళతోనే పాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వారందరికీ కూడా హరిద్వార్ చేరుకోవడానికి ఈ ట్రైన్ బాగా ఉపయోగపడుతుంది. ఈ ట్రైన్ ద్వారా హజరత్ నిజాముద్దీన్ చేరుకునే వారికంటే ఇటార్సీ, భోపాల్కి చేరుకునే వారికే ఇంకా బాగా యూజ్ అవుతుంది. ఎందుకంటే ఈ ట్రైన్ ఒక పర్ఫెక్ట్ ట్రైన్, ఉదయాన్నే ఇటార్సీ అలానే భోపాల్కి చేరుకునే వారికి. ఈ ట్రైన్లో నాకు ఒక ఫన్నీ ఎక్స్పీరియన్స్ ఉంది. అది 2014 నేను బీటెక్ చేసే టైంలో ఒకసారి వీకెండ్కి ఇంటికి రావాలనుకున్నాను. గుంటూరు నుండి విజయవాడ చేరుకున్నాను. టైం కరెక్ట్గా 2:30 అయింది మధ్యాహ్నం. యాక్చువల్లీ నేను ప్రతిసారి ఇంటికి వెళ్ళాలంటే సాయినగర్ షిరిడి కాకినాడ టౌన్ ఎక్స్ప్రెస్ మీద ప్రయాణించేవాడిని. కానీ సడన్గా ప్లాట్ఫామ్ మీద వచ్చి చూస్తే సెకండ్ ప్లాట్ఫామ్ మీద స్వర్ణజయంతి ఎక్స్ప్రెస్ మెల్లగా స్టార్ట్ అయింది. సో వెంటనే టికెట్ కొనుక్కొని ఆలోచించకుండా బోర్డ్ చేసేసాను. ఎలానో విశాఖపట్నం వైపు వెళ్తుంది కదా అని ఎప్పుడు ఫుల్ ఛార్జ్లో ఉండే నా ఫోన్ ఆ రోజు మాత్రం కేవలం 3% బ్యాటరీ ఉండేసరికి నేను ఛార్జింగ్ పెట్టాలనే ఆలోచనలో పడి ఇంకా ఈ ట్రైన్ గురించి పూర్తిగా మర్చిపోయాను. అప్పుడు ఛార్జింగ్ పెట్టుకోవాలంటే డోర్ దగ్గర ప్లగ్ సాకెట్ ఉండేది. అక్కడ నిలబడి ఆలోచిస్తూ అప్పుడు ఆలోచన వచ్చింది, ఈ ట్రైన్ 2:30 సామల్కోట్లో ఉండాలి కానీ విజయవాడలో ఉంది ఏంటి అని డౌట్ వచ్చింది. బయటకు చూస్తే మొత్తం కొత్తగా ఉంది, వీటీపీఎస్ పవర్ ప్లాంట్ కనిపించింది. అప్పుడు అర్థమైంది నేను విశాఖపట్నం వైపు కాదు న్యూఢిల్లీ వైపు ప్రయాణిస్తున్న ట్రైన్ ఎక్కానని. ఇంకా కొత్త ప్లేస్, ఇంకా భయం వేసింది. అప్పుడు అక్కడ ఉండే ప్యాసింజర్ని అడిగాను ఈ ట్రైన్ నెక్స్ట్ స్టాప్ ఎక్కడా అని. వరంగల్ అన్నారు. అంటే దాదాపు 3:30 తర్వాత. ఇంకా షాక్ అయ్యాను. సీరియస్లీ విజయవాడ వరంగల్ మధ్య ఇంకేం స్టాప్ లేదా అని భయపడ్డాను. ఏం చేయాలో తెలియదు. ఒక పక్క నాకు ఉండే టికెట్ విజయవాడ కాకినాడ మధ్య, కానీ నేను ప్రయాణించేది విజయవాడ వరంగల్ మధ్య, సో నాకు టికెట్ కూడా లేదు. ఆ టెన్షన్లో ఒక పక్క ఇంకా భయంతో ఆలోచిస్తూ సడన్గా మధిర స్టేషన్ రాగానే సాయినగర్ షిరిడి కాకినాడ టౌన్ ఎక్స్ప్రెస్ రావడం కనిపించింది. పోనీలే స్టేషన్ వచ్చింది కదా, స్టేషన్లో ఆగుతుంది కదా అని చెప్పి ఈ ట్రైన్ వెళ్తున్నప్పుడు కూడా ఆ ట్రైన్ ఎక్కచ్చు అని ఈ ట్రైన్ చైన్ లాగడానికి ట్రై చేశాను. ఈ ట్రైన్ ఆగలేదు. సరే ప్రాబ్లం ఏమో అని ఇంకా గట్టిగా లాగాను. అబ్బే అస్సలు మ్యాక్సిమం పర్మిసిబుల్ స్పీడ్తో వెళ్తూనే ఉంది, దూకితే రిస్క్ అని చెప్పి సైలెంట్గా ఉండిపోయాను.
మొత్తానికి వరంగల్ వచ్చింది అని అనుకున్నాను. కానీ వరంగల్ వస్తుంది అనగానే ప్లాట్ఫామ్ అవుటర్లో ట్రైన్ని ఆపేశారు. సడన్గా రిజర్వేషన్ కోచెస్లో చెకింగ్ కోసం స్క్వాడ్ వచ్చింది. ఇంకా దొరికిపోతాను అనుకున్నాను. మెల్లగా కిందకు దిగి సెకండ్ క్లాస్ కోచ్లోకి వెళ్ళిపోయాను. సో మొత్తానికి 15 నిమిషాల తర్వాత వరంగల్కి చేరుకుంది. దిగి వెంటనే ఫస్ట్ ప్లాట్ఫామ్కి వెళ్ళి టికెట్ కొనుక్కొని 10 నిమిషాల్లో ఉన్న శాతవాహన ఎక్స్ప్రెస్ ఎక్కి మరలా విజయవాడకి నైట్కి చేరుకున్నాను. కానీ నా బీటెక్ లైఫ్లో మర్చిపోలేని ఫన్నీ ఇన్సిడెంట్ ఇది. ఈ ట్రైన్ తర్వాత చాలాసార్లు ఎక్కాను, కానీ ఎప్పుడూ ఇన్సిడెంట్ నాకు గుర్తు చేస్తూనే ఉంటుంది. ఎప్పుడు విజయవాడ నుండి వరంగల్ మధ్య ప్రయాణించినా కూడా ఈ ఇన్సిడెంట్ నాకు ఎప్పుడు గుర్తొస్తుంది. సో ఇది విశాఖపట్నం స్వర్ణ జయంతి ఎక్స్ప్రెస్ గురించి వివరాలు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలానే షేర్ చేయండి. హోప్ యూ ఆల్ డూయింగ్ వెల్. మీట్ సూన్ నెక్స్ట్ వీడియో. అంతకు సైనింగ్ ఆఫ్. బై బై.